నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం పంచాయతీ రామాపురం గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్లపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దళితుల ద్రోహి అని ఆరోపించారు. దళితులని అసహించుకున్న చంద్రబాబు, అచ్చెన్నాయుడికి వారి పేరు చెప్పే అర్హత కూడా మీకు లేదన్నారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి మీద ఎక్కి వేసేవన్నీ వేషాలేనన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, మళ్లీ సీఎం జగన్మోహన్రెడ్డేనని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొడవలూరు మండలం ఎల్లాయిపాళెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 71 సచివాలయాల పరిధిలో మొత్తం 81,700 గడపలు తిరిగాం. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా లబ్ధి పొందిన ప్రతి ఒక్క గృహంలో అందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పాల్గొనలేదు పార్టీ అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా. ఆయన దళితులకు మేమంతా దన్నుగా ఉంటాము, ఏది తెలుగుదేశం పార్టీ, మీరందరూ మాకు సహాయం చేయండి అని నిన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు ఆ డయాస్ మీద. ఎస్సీస్ తిరగబడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికే. వారిని ఇంతగా వేధించిన ప్రభుత్వం చరిత్రలో లేదు. ఆత్మీయ భేటీలో ఆంబోతు అచ్చెన్న ధ్వజం, జగన్ అంతం, మాలల పంతం, ఇన్ని జరిగాయి. ఒక్కటే అడుగుతున్న ఆంబోతు అచ్చెన్నాయుడిని. ఇదే చంద్రబాబు నాయుడు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అందులో మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరు అని మాట్లాడింది వాస్తవమా కాదా? ఎవరైనా మాట్లాడతారండి? ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, దళితులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి మీ నాయకుడు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని దళితులను ఆకట్టుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చినారు నిన్న మీటింగ్ పెట్టి. దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చాం. మేము అధికారంలోకి రావడానికి 151 స్థానాలు ఎమ్మెల్యేలు గెలవడానికి, 22 పార్లమెంటు స్థానాలు గెలవడానికి ప్రముఖ పాత్ర వహించింది దళితులు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. నీ బ్రతుకేంది? నువ్వు ఎంత కించపరిచే విధంగా దళితులను మాట్లాడావు? కనీసం నీ క్యాబినెట్లో ఒక ఎస్టీకి సంబంధించిన అతన్ని మంత్రిగా అన్న తీసుకున్నావా? ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని మంత్రిగా తీసుకున్నావా? ఎలక్షన్స్ రాబోతున్నాయని తెలిసి మరలా నువ్వు అప్పటికప్పుడు క్యాబినెట్లోకి ఒక ముస్లింని, ఒక ఎస్టీని తీసుకున్నావు. అప్పుడు దాకా నీకు వాళ్ళు కనబడలేదు. నీకు ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు, బీసీలు గుర్తుకొస్తారు, ముస్లిమ్స్ గుర్తుకొస్తారు. అంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు. మీకోసం ప్రాణాలైనా అర్పిస్తానంటాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా, కార్యకర్తకైనా న్యాయం చేశావా నువ్వు? వీళ్ళంతా నీకు దేవుడితో సమానం. ఈరోజు నీకు గుర్తొస్తారు. వీళ్ళు అవసరం నీకు కాబట్టి వీళ్ళని ఈరోజు పొగడతలతో ముంచెత్తుతావు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు పెట్టావో దళితులను అందరికీ తెలుసు కదా. నీ హయాంలో ఎన్ని అరాచకాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం ఎన్ని జరిగినాయో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇన్ని చేసి ఈరోజు నువ్వు ప్రేమ గురిపిస్తున్నావు. అబ్బా దళితులు, ఎస్టీలు నీ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయడం ఎలక్షన్స్లో. ఆయన ఒక ఆయన దత్తపుత్రుడు, మెంటల్ పవన్ కళ్యాణ్, ఆయన ఒకడు దొరికాడు. ఆ వారాహి మీద ఎన్ని వేషాలు వేస్తున్నాడో తెలుసు కదా, చూశారు కదా యూట్యూబ్ ఛానల్స్లో, న్యూస్లో పిచ్చి కేకలంతా వేస్తున్నాడు. నిజంగా మెంటలే అతనికి, పూర్తిగా మతిభ్రమించిపోయి ఉంది. చంద్రబాబుకి మతిభ్రమించిపోయి ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజలు కనబడతారు, అధికారంలో కూర్చున్నప్పుడు మాత్రం వీళ్ళెవరు కనబడరు, రాష్ట్రం కనబడదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అసలు నువ్వు దళితవాడలో నువ్వు అడుగు పెట్టలేవు. నువ్వు మాట్లాడిన మాటలకి చెప్పు చేపల గట్టలతో కొడతారు నిన్ను దళితులు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకోరని ఏ రోజైతే మాట్లాడావో ఆ రోజు నుంచే నిన్ను దళితులంతా కూడా అసహించుకుంటున్నారు. నీకు అసలు దళితుల పేరు ఎత్తే హక్కే లేదు చంద్రబాబు నాయుడు. ఇంత కించపరిచి మాట్లాడినోడివి. ఈరోజు దళితుల దగ్గర నీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించుకోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా చెప్పుతో రాళ్లతో కొట్టేదానికి మరొకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.